ಬಾಂಬುಜ್ವಲಕರಾಂಬುಜ ಶಾರದ ಚಂದ್ರಿ ಚಂದ್ರಿಕಾಡಂಬರ ಚಾರುಮೂರ್ತಿ ಪ್ರಕಟಸ್ಫುಟಭೂಷಣ ರತ್ನದೀಪಿಕಾಚುಂಬಿತ ದಿಗ್ವಿಭಾಗನಿಜ ಸುಕ್ತಿ ವಿವಿಕ್ತನಿಜ ಪ್ರಭಾವ ಭಾವಂಬರ ವೀಧಿ ವಿಶ್ರುತಿ ವಿಹಾರ ಮಮ್ಮಂ ಕೃಪಚೂಡು ಭಾರತಿ ಪರಬ್ರಹ್ಮಸ್ವರೂಪಮಿನ ಸಾಯಿಬಾಬಾಭಕ್ತುಲಕು ಪಿಎಂಸಿ ಚಾನಲ್ಲೋ ಸಾಯಿ ಸಮರ್ಥ ಸತ್ಯತ್ನು వింటున్న మీ అందరికీ నమస్కారం. మనస్సులో ఉండేటువంటి ఆలోచనలను చక్కగా ఉన్నది ఉన్నట్టుగా ద్వారకామాయిలో బాబా ఎదురుగా, అయ్యా నీ కథలను ఈయన శక్త్యానుసారం రాయాలి అనుకుంటున్నాడు ఈ అన్నా సాహెబు. మీరు రాయాలనే కోరిక ఆయనకు కలిగింది, అనుమతినివ్వండి అని అడిగాడు శ్యామ. మనసులో అనుకున్నాడు, అనుమతి ఇవ్వబోతుంటే ఎవరు అన్నా సాహెబ్తో పలుకారు, నా కథ నేను రాస్తావు, నేను భికారిని, రొట్టె ముక్క ఏదో కూర అడుక్కొని తినేవాడిని, నా కథ ఏం రాస్తావు, నవ్వులు పాలవుతావు అని నువ్వు అనద్దు, నువ్వు నాకు అనుజ్ఞ ఇవ్వు, నీ ఆశీర్వచనమే నీ కృపాదృష్టే నాకు ఈ కథలను వ్రాయగలిగిన శక్తినిస్తుంది అంటారు అనుకుంటాడు మనసులో. అంటే ఎక్కడ ఏ రకంగా మా మనసులో ఉండేటువంటి ఆలోచనలు ఉన్నవి ఉన్నట్టుగా మనకు ఈ సాయి సంబంధ సచ్చరితలో ఉన్న విషయాలను ఈ పిఎంసి ఛానల్ ద్వారా మననం చేసుకునే అవకాశం నాకు, వినగలిగే అవకాశం మీకుంది. అందుకని ఈ ఎపిసోడ్లో మనం గుర్తు చేస్తున్నది, నేను గుర్తు చేస్తున్నది ఏమిటంటే, ఈ రకంగా మనసులో నా మనోగతాన్ని తెలుసుకున్నారు. అంటే మనసులో అనుకుంటున్నారు కదా, గత ఎపిసోడ్లో మనం విన్నాం ఆయన మనసులు ఇట్లా అనుకో, నా కథలు ఏం రాస్తావంటే ఆయన, అయ్యా నువ్వు రత్నము మణి లాంటితో సమానం, అదొక దిమ్మెలో పెడితే దానికి ఒక విశేషత కలుగుతుంది, అలాగే ఒక పుస్తకంలాగా తయారు చేస్తే నీ విశేషత అన్ని తెలుసుకొని ఆనందపడతారు అని ఈయన మనసులో అనుకున్నాడు. అంతే, ఆయన హేమా మన శ్యామకు చెప్పలేదు, బాబాకు చెప్పలేదు. బాబా అనుమతి ఇవ్వబోతున్నాడో ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదో మరి తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, 72వ పద్యంలో, 72వ పద్యంలో ఉన్నాం, ఈ పిఎంసి ఛానల్లో వింటున్నాం. నా మనోగతాన్ని తెలుసుకున్నారు, అదేనండి గురువుకుండేటువంటి శక్తి. నేను అనిపిస్తుందండి, గురువుకుండే శక్తి కాదేమో, అది శిష్యుడికి ఉండే శ్రద్ధ. శిష్యుడు ఎప్పుడైతే శ్రద్ధగా, శిష్యుడు ఎప్పుడైతే దృష్టిలో ఎక్కడ ఏ రకమైన చంచలత లేకుండా ఒక నిర్ధారణకు వచ్చాడంటే దానికి తప్పకుండా గురువు అనుగ్రహాన్ని ఇస్తాడు. అంతే, ఇంకా దానికి వేరే ఆలోచన మనం చేయకూడదు. అందుకని ఇక్కడ ఏమిటంటే, నా మనోగతాన్ని తెలుసుకున్నారు. అక్కడ మాధవరావు అడిగాడు, బాబాని ఎవరెవరో చాలామంది అడుగుండొచ్చు కదా, ఆయన గురించి పుస్తకాలు రాశారు, ఆయన గురించి పాటలు రాశారు, ఆయన గురించి చిన్న పిల్లలకు అర్థమయ్యేటట్టుగా చాలామంది రాశారు. మన గత ఎపిసోడ్స్లో పిఎంసి ఛానల్లో విన్నాం, దాసగణ మహారాజు పాటలు రాశాడు, దాసగణ మన సంతలీలామృతంలో ఆయన గురించి రాశారు, అలాగే సావిత్రిబాయి టెండూల్కర్ గారు చక్కగా కొన్ని అభంగాలు రాసింది ఆమె, మెహతా అనేటువంటి ఆయన గుజరాతీ భాషలో బాబా గురించి మరి ఇంతమంది రాసిన తర్వాత ఏంది నా కథ రాసేది నువ్వు, లేదా ఆయన నా కథ అంత పుస్తకంగా రాయాల్సినంత అవసరం ఏంటి, ఏముంది, నేను ఏమన్నా ఇక్కడ నేను గొప్ప పెద్ద పని నేను చేయలేదే, నా గురించి ఏం రాస్తా, నువ్వు రాస్తే మొత్తం నీకు పేరు రావాలి కదా, ఇది ఎట్లా ఉంటుందంటే నా గురించి ఆయన గురించి ఆయన రాశాడంటే అసలు విశేషం ఏంటంటే ఆయన గురించి ఆయన సంగతి ఏమిటో తెలియదు, కానీ రాసిన వాడి గురించి పేరు వస్తుంది రాసిన వాడికి, బా ఆయన చరిత్ర మీరు రాశారా సార్ అంటారు. హేమాటి పంత్ గారు అన్నా సాహెబ్ దెబ్బలకు అనుకున్న నవ్వులు పాలవుతావురా, బిచ్చగాడి చరిత్ర రాసావెందుకు, ఫకీర్గాడి చరిత్ర రాసావెందుకు అని నువ్వు అనొద్దు అని అనుకున్నటువంటి దాంట్లో, అయ్యా అనుజ్ఞ ఇవ్వంతు సార్, నా కోరిక అయితే ఉంది, నువ్వు బికారివా ఎవరో నాకు అర్థమైపోయింది, నేను కాస్తంత నిన్ను నీ సహచర్యంలో నీ సాంగత్యంలో నాకు అర్థమైంది, నువ్వు భగవంతుడివే, నువ్వు నాకు గురువే, నువ్వు నాకు అమ్మ నాన్న అన్నీ నీవే, నాకు నా నేను పూర్తిగా నిర్ధారణ అయిపోయింది, అందుకనే నా మనసులో ఆ కోరిక తీర్చాలంటే నువ్వు అనుజ్ఞ ఇవ్వాలి. ఈ హెమాటి పంత్ అంటున్నారు అన్నా సాహెబ్ దెబ్బలు కానీ, నా మనసు నా మనోగతాన్ని తెలుసుకున్నారు, సాయి సమర్థుల కృప ఉదయించింది. ఎప్పుడైతే మనసులో ఉండేటువంటి కోరిక తెలుసుకున్న మనోగతాన్ని తెలుసుకున్నారు, సమర్థుల కృప ఉదయించి, అంటే నా మనోగతం ఏదైతే తెలుసుకున్నారో అప్పుడు నాకు ఆయన కృప అనేటువంటిది నాకు నా మీద ఆ రకంగా ఉదయపు కిరణాలు పడ్డట్టుగా అన్నట్టుగా
చూడండి, రాసే పద్ధతులు ఎట్లా చూడండి. అందుకని ఉదయపు కిరణాలు ఎప్పుడైనా సరే లౌకికంగా ఇప్పటికీ చెప్తారు, పొద్దున్నే లేస్తే చాలా మంచిది. అందుకని ఉదయపు కిరణాలు కనుక పడితే చాలా అనారోగ్యాలు పోతాయంటారు. ఇక్కడ ఏమంటున్నారు, కృప అనేది ఉదయించింది అంటున్నారు. ఆ కృప అనేటువంటిది ఎట్లా ఎందుకు ఉదయించిందట, మనోగతాన్ని తెలుసుకున్నటువంటి ఆయన నా మీద ఉదయించింది, నా మనోరథాన్ని సిద్ధిస్తుంది అన్నారు. ఎప్పుడైతే ఉదయించింది అన్న తర్వాత మనోరథం, నీ మనోరథం సిద్ధిస్తుంది అన్నారట. నీ మనసులో ఏముందో అది నెరవేరిపోతుంది అన్నారట. నా శిరస్సు ఆయన పాదాలపై పెట్టారు, నీ మనోరథం సిద్ధిస్తుంది అన్నారట. ఇది చూడండి ఎంత సంక్షిప్తంగా ఉన్నది ఉన్నట్టుగా రాస్తున్నారు. ఏమైంది, మనోగతాన్ని తెలుసుకున్నారు, సమర్థుల కృప ఉదయించింది, మనోరథం సిద్ధిస్తుంది అన్నారు, నా శిరస్సు ఆయన పాదాలపై పెట్టాను. సిద్ధిస్తుందా స్వామి, నేను ఎట్లారా, ఏమీ లేదండి, మాట్లాడలే. ఎప్పుడైతే మనోరథం సిద్ధిస్తుందండి, నీవు మనసులో ఉండేటువంటి కోరికను డైరెక్ట్గా చెప్పలేదు, బాబాని అడగలేదు. చూడండి, బాబాని అడగలేదు అన్నసాహెబ్ దబోల్కర్, అడిగిచ్చాడు మాధవరావుతో. కానీ ఇక్కడ ఏమంటున్నారు, బాబా నీ మనోరథం సిద్ధిస్తుంది అంటే నీవు నాకు నేరుగా డైరెక్ట్గా చెప్పకుండా కూడా నీ మనసులో ఏం కోరిక ఉందో నాకు తెలుసు, అందుకే తెలుసుకున్నటువంటి బాబా నీ మనోరథం సిద్ధిస్తుంది అనగానే, ఒక్కసారి ఆయన మనోరథం సిద్ధిస్తుంది అనగానే మామూలుగా రకరకాలైనటువంటి ఆ విషయం ఉత్సాహం వస్తుంది. కానీ హేమాద్ అన్నాసాహెబ్ దబోల్కర్ ఏం చేశారట, ఆయన తలకాయింది కూడా శిరస్సు అన్నాసాహెబ్ శిరస్సు దాన్ని ఆయన పాదాలపై పెట్టాడట, నాకు ఇచ్చారు ఊదీ ప్రసాదం. అప్పుడు ఆయన పాదాలపై ఈయన శిరస్సు పెడితే ఏం చేశారట, లేపి ఆయనకు ఊదీ ప్రసాదం ఇచ్చారట. చూడండి, ఉన్నది అంటే బాబా కాళ్ళ మీద పడగానే అయ్యా నీ మనోరథం సిద్ధిస్తుంది అనగానే బాబా ఏం చేశాట, ఊదీ ఇచ్చాడండి. అందుకనే ఊది, బాబా ఇచ్చే ఊది అంటారు చూడండి, అది మరాఠీ పదం, మనం దాన్ని విభూతి అంటాం. ఆ విభూతి నిజంగా ఎంత మహత్వ కలిగిందో ఇక్కడ కూడా మనం ప్రస్తావన వచ్చింది. తర్వాత విభూతి కథల కోసమే, అంటే విభూతిలో ఉండేటువంటి శక్తి ఎంతది, మహత్వ ఎంతది, ఏ రకంగా మనో సంబంధమైనటువంటి అనారోగ్యాలను కూడా పోగొట్టగలిగినటువంటి శక్తి కలిగింది అని మనకు అనుభవపూర్వకంగా అనేక రకాలుగా 4 అధ్యాయాల్లో రాశారండి హిమాడి పద. తర్వాత మనం ఈ పిఎంసీ ఛానల్లో వినొచ్చు. ఇక్కడ మనం వింటున్నాం, ఊది ఇచ్చారటండి, నీ మనోరథం సిద్ధిస్తుంది అన్నారు, కాళ్ళ మీద పడగానే ఆయనకు ఊది ఇచ్చారట. ఆ ఊది ఇవ్వడంలో కూడా చాలా సహజంగా ఆయన పక్కనే జోలి ఉండేది, ఆ జోలిలోంచి తీసి విభూతి ఆయనకు అన్నాసాహెబ్ దబోల్కర్ ఇచ్చారు. సాయి సకల ధర్మ విశారదుడు భక్తుల బంధాలను తెంచుతాడు. ఊది తలపై తన వరద హస్తాన్ని ఉంచారు, అంటే ఊది ఇచ్చారు నెత్తి మీద, ఈయన నెత్తి మీద ఆయన చేయి పెట్టాడు. అందుకనే ఎప్పుడైతే ఆ వరద హస్తం ఉంటారని మనకు ఉండేటువంటి దృష్టి అదండి, వెంటనే ఆయన నెత్తి మీద చేయి పెట్టగానే ఆ పెడుతూ విభూతి ఇచ్చాడు. రెండవది ఏంటంటే విభూతి ఇవ్వడము, తల మీద చెయ్యి పెట్టడం, ఈ రెండు చేయగానే ఈయనకేమనిపిస్తుంది అంటే చూడండి, అంటే గురువుగా మనం ఎవరినైనా భావించుకున్నప్పుడు, అదే దృష్టి మీద ఆయన మీద ఆలోచన ఉన్నప్పుడు, ఆయన అనుగ్రహించినప్పుడు, నెత్తి మీద ఆయన మన నెత్తి మీద ఆయన చెయ్యి పెట్టగానే ఏ రకమైనటువంటి వైబ్రేషన్స్ అంటారు చూడండి, అట్లాంటివి అనుభవించినటువంటి అన్నాసాహెబ్ దబోల్కర్ ఇక్కడ అంటాడంటే, సాయి సకల ధర్మ విశారదుడు భక్తుల బంధాలను తెంచుతాడు. ఈ మాట అంటే, అయ్యా నాకు నెత్తి మీద చేయి పెట్టాడు, విభూతి ఇచ్చాడు అనగానే మామూలుగా నాకు ఇంకా అనుగ్రహం చిక్కింది, నాకు ఆ బాబా ఆజ్ఞ చిక్కింది అనొచ్చు కదండి. అదే విశేషమైన విషయం ఈ పిఎంసీ ఛానల్లో వివరంగా, అంటే ఎక్కడో నేను కొంత తగ్గించుకోవాల్సిన అవసరం లేకుండా ప్రతి విషయాన్ని జాగ్రత్తగా వివరంగా చెప్పండి అనేటువంటి అనుజ్ఞ నాకు లభించింది ఈ నిర్వాహకుల ద్వారా. కాబట్టి దీంట్లో ఈ ఛానల్ ద్వారా వింటున్నటువంటి మీ అందరికీ కూడా అదే అదృష్టం, నాకు కూడా అదృష్టం అని గుర్తు చేస్తూ, ఏమన్నారట మనసులో అనుకున్నారట, సాయి సకల ధర్మ విశారదుడు భక్తుల బంధాలను చెందుతాడు. అందుకంటే సాయి ధర్మ విశారదుడు 3వ లైన్లో చెప్తాడు, తర్వాత ఏం చేస్తాడట, భక్తుల బంధాలు తెంచుతాడు. ఈ విషయాలు రెండు, అంటే 3వ లైను 4వ లైను విశేషం ఏంటంటే, ఒకటి నేను నాకేవో ధర్మాలు శాస్త్రాలు ఉపనిషత్తులు వేదాలు నాకు తెలియవు అనే భయం నాకు అక్కర్లేదు. ఆయనే
అన్ని విశేషాలను ఆయనకు తెలుసు, ఆయన ఏదైతే నా చేత చెప్పిస్తాడో అది చెప్పిస్తాడని మొదటి ఆ మూడవ లైన్లో చెప్పింది. తర్వాత ఏంటి, భక్తుల బంధాలను తెంచుతాడు. ఇక్కడ ఇదేమిటంటే అన్నీ అంటే నాకు వేదం రాదు, నాకు రామాయణం రాదు, నాకు ధర్మశాస్త్రాలు రాదు, నాకు ఆత్మ గురించి ఏమీ తెలియదు, ఈ విషయాలు ఏమి చెప్పనక ఆయనకు అన్నీ తెలుసు చెప్పిస్తాడు. రెండవది, ఎప్పుడైతే ఈ చెప్పేవాడు అంటే మననం చేసుకునేవాడు, గురువు నమ్ముకున్నవాడు ఈ పాశములలో ఉన్నాడనుకోండి, బంధనలను ఉన్నాడనుకోండి, పూర్తిగా వివరాలు చెప్పలేడు. ఎందుకంటే ఎంతసేపు కొంతవరకే ఓ 25%, ఓ 50% చెప్తాడు అంతే. మహాత్ముల గురించి పూర్తిగా చెప్పాలంటే ఈ దీని నుంచి పూర్తిగా బంధం నుండి అంటే భార్యను విడిచిపెట్టాలి, పిల్లల్ని విడిచిపెట్టాలని కాదండి, అదే ఆలోచన. ఈ బంధన అనగానే ఏమండి, ఇంకా భార్యను పిల్లల్ని అందరిని విడిచిపెట్టాలా, సన్యాసం స్వీకరి అక్కరే లేదు. పైగా అన్నా సాహెబ్ దబోల్కర్ జీవితంతో మనకందరికీ తెలుసు, ఈ పుస్తకం రాసినటువంటి ఆయన, ఓవిలో రాసినటువంటి ఆయన గృహస్థండి, ఆయన డిప్టీ కలెక్టర్గా పనిచేసేవాడు ఆ రోజుల్లో, చిన్న గుమాస్తాగా ఆ రోజుల్లో నెలకు 40 రూపాయల జీతంతో డిప్టీ కలెక్టర్ అయినాడండి. మెల్లమెల్లగా 4 ఆడపిల్లలు ఆయనకు, 1-2 మగపిల్లలు ఆయనకు, రిటైర్ అయినాడు, పెన్షన్ సరిపోలేదు. తర్వాత మనం వింటాం ఇదే పిఎంసీ ఛానల్లో ఎపిసోడ్లో. మరి ఆయన ఏమనుకున్నాడో చూడండి, మనసులో భక్తుల బంధాలను తెంచుతాడు. బంధము తెంచడం అంటే ఆ తీవ్రత తగ్గించడం అండి. ఎప్పుడైనా సరే బంధములు ఎట్లా ఉంటాయంటే అది పెనవేసుకునే కొద్దీ ఇంకా ముళ్ళు పడతాయి. ముళ్ళు తెంచడం అంటారు, అది మనం వల్ల కాదు, ముళ్ళు వేసింది మనం కాదుగా. కానీ ఏంటి ఆ తీవ్రత ఉంది చూడండి, ఎప్పుడు తగ్గుతుంది, నువ్వు ఆయన మీద దృష్టి పెట్టినప్పుడు నీ భార్యకు, నీ పిల్లలకు, నీ సంసారానికి నీకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండేటట్టుగా అనుగ్రహించేవాడు ఒక సాయిబాబాయే. అందుకని అటు ధర్మశాస్త్రాలలో విషయాలన్నికింటికి ఆయన విశారదుడు, భక్తుల బంధాలను తెంచుతాడు. ఆ మాట ఏమాటి అన్నాసాహెబ్ దబోల్కర్ మనసులో అనుకున్నాడు. తర్వాత 74 పద్యంలో చెప్తున్నారండి అన్నాసాహెబ్ దబోల్కర్ గారు. ఒకటి, మాధవరావు అడగడం, సాయి నా మీద కరుణ కురిపించడం, భయంతో ఉన్న మనస్సు శాంతత పొందింది, ధైర్యం సంతరించుకుంది. అంటే ఆయన అడిగాడు ఇదంటే చూడండి, ఉన్న ఇంత వివరంగా చెప్పాలా సార్? అదే ఏదైనా మన ఇంటి విషయాలో, భార్య విషయమో, పిల్లల విషయమో, పిల్లల పిల్లల విషయమో కొంతమంది చెప్తుంటారండి, గంటంతటా చెప్తారు. ఎందుకండి? ప్రేమ ఉంది కాబట్టి. కొంతమంది అనుకుంటారు అది ఎందుకు ఇంతసేపు చెప్తారు, వాళ్ళ మనవరాల గురించి, వాళ్ళ మనవడు గురించి, భార్య గురించి, అందరు పిల్లలు అట్లా ఉండాలి అంటే అది చెప్పాలి వివరంగా, చెయ్యి ఇట్లా తిప్పుతుందండి, కాలు ఇట్లా తిప్పుతుందండి, తాగేటప్పుడు ఇట్లా, ఎందుకంత, అది ప్రేమ. అట్లాగే నా మహాత్ముడు, నా తల్లి, నా తండ్రి, నా గురువు బాబా, మరి ఆయన గురించి చెప్పాలని మనసున్నటువంటి అన్నాసాహెబ్ దబోల్కర్ ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నాడు అనేటువంటి ఆలోచన మనకు రానక్కర్లేదండి. మనకు ప్రేమ ఉండాలి. బా ఇంకా ఇంత బా ఇంకా చెప్తే బాగుండు బాబా గురించి, బాబా దగ్గర ఇంట్లో అనుభవం పొందాడు, ఇంకా చెబితే బాగుండనే దృష్టి వినే మీకు, మననం చేసుకునే నాకు ఉండాలి. ఎప్పుడు ఉంటుంది? మనకు ప్రేమ ఉంటే ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ఇంత వివరంగా మాధవరావు అడగడం, సాయి నా మీద కరుణ చూపించడం, నేను అడగల ఆయన అడగడం, కరుణ చూపించడం, భయంతో ఉన్న మా మనస్సు శాంతత పొంది, భయము నిర్భయస్త స్థితి అంటారు చూడండి. అంటే ఎందుకు భయం చెప్పారు కదా, చాలా మనం పాత ఎపిసోడ్స్లో వివరంగా విన్నాం ఎన్ని భయాలండి. ఏమో నేను రాలేకపోతానేమో, 60 ఏళ్ళు దాటిపోయినాయి కదా, మనసు శరీరంలో శక్తి పోయింది కదా, ఎన్నెన్నో రకాలుగా, అసలు నువ్వు అనుమతిస్తావేమో, నేను పకీర్ని కదా, నా చరిత్ర రాయడం వల్ల నీకు చెడ్డ పేరు వస్తుంది కాదు, నవ్వుల పాలు అవుతావు నువ్వు అని ఈ రకంగా రకరకాల ఇదే భయం ఏమైపోతుందో అనేటువంటి మనస్సు శాంతత పొందిందండి. అంటే ఎప్పుడైనా కానీ ఇది ఈయన ఒప్పుకుంటాడో లేదో, ఈయన అనుమతిస్తాడో లేదో, ఈయన ఆజ్ఞాపిస్తాడో లేదో, ఆజ్ఞాపించిన ఏమైనా షరతులు పెడతాడేమో, ఏమాటి పని నిమ్మ చూడండి. ఒక్కటే మాట ఇంతకుముందు మనం విన్నాం పాత ఎపిసోడ్లో, మనోరథం సిద్ధిస్తుంది. అంటే నీ కోరిక ఏదైతే ఉందో, మనోరథం అంటే నీ కోరిక ఏదైతే అది సిద్ధిస్తుంది అంతే. ఆ సిద్ధిస్తుందన్న ఒక్క మాట అనగానే ఈయనకి ఇంకా భయం పోయిందండి. ఎందుకంటే కొన్ని విషయాలలో ఎట్లా ఉంటుందండి, నీ పని అవుతుంది కానీ నువ్వు కొన్ని రోజుల పాటు కాస్త తపస్సు చేయాలి, నువ్వు కొన్ని రోజుల పాటు కాస్త దీక్షలో ఉండవు, ఎవరు పెడతాడేమో చెప్పలేం కదా, కానీ ఏమీ లేదండి, నీ మనసులో కోరిక తీరిపోతుంది. ఆ మాట ఈయన అనగానే, అందుకనే
ఎంత ఎంత సహజంగా చెప్తున్నాడు చూడండి. మనసులో ఆ భయం పోయి, భయం ఎప్పుడైతే పోతుందో దాన్ని నిర్భయత్వ స్థితి అంటారు. భయం ఎప్పుడైతే పోతుందో ఆ నిర్భయత్వ స్థితిని ఏమంటాడంటే శాంతత. ఆ దాని తర్వాత ఎప్పుడైతే శాంతత మనకు కలుగుతుందో, అంటే ప్రశాంత స్థితి ఎప్పుడైతే వస్తుందో, అదొక్కటి లభిస్తే లాభం లేదు, హాయిగా ఆ నిశ్చింతగా ఉంది. తర్వాత ఏమన్నారంటే నాలుగో లైన్లో ఈ సచ్చిత్ర మూలములో చెప్తున్న దాన్ని తెలుగులో అనువాదం చేసి నేను మీకు గుర్తు చేస్తున్నాను. తర్వాత నాలుగో లైన్లో 74వ పద్యంలో అంటారు, ధైర్యం సంతరించుకొని ప్రశాంతత కుదిరిందండి అని అనుమతిచ్చాడు, మనోరథం సిద్ధిస్తుంది అన్నారు. ఇంకా హాయి కూర్చున్నాడు అంతవరకు అనిలే. అంటే ఈ మనోరథం సిద్ధిస్తుంది, ప్రశాంతత కలిగింది, కానీ ఈ మనోరథం సిద్ధిస్తుంది, ప్రశాంతత కలిగింది అనగానే పని అయిపోతుందండి. అదే బాగా జాగ్రత్తగా అంత గొప్ప పదం వాడడంలో నేను ఇక్కడ పిఎంసి ఛానల్లో ప్రత్యేకంగా గుర్తు చేస్తున్నది. అదే మనకి ఏమిటంటే బాబా సార్, బాబా మాకు అనుమతి ఇచ్చేసాడండి, బాబా మాకు కోరిక తీర్చేశాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి, బాబా కోరిక తీర్చాడు, బాబా అనుగ్రహం నాకు లభించింది, బాబా అనుగ్రహం నాకు లభించింది అనేటువంటి వాళ్ళకు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. మొట్టమొదటి ఇమ్మీడియట్గా రిలీఫ్ వస్తుంది, నాకు ధైర్యం. అందుకని ధైర్యం ఎందుకండి, కష్టములు రాబోతున్నాయి అండి. ఎప్పుడైనా సరే ఒక కార్యం చెయ్యాలంటే మనోరథం సిద్ధిస్తుందంటే నీకు మంచి గులాబీ పూలు వేసేసి నేను తీసుకుపోయి సన్మానం చేసి నీకు అన్నీ అమర్చి చేస్తారని కాదు. ఎన్ని కష్టాలు పడాలండి, లౌకికమైన విషయమైది కాదు కదండి. ఎంతమంది ఎన్నెన్ని మాట్లాడతారండి. ఇప్పుడంటే లేదండి, సాయిబాబు గురించి ఎవరైనా చెప్తే వినేవాళ్ళం, ఎవరో కొంతమంది ఉన్నారని విమర్శించేవాళ్ళు పక్క పడేసండి. కానీ ఆ రోజుల్లో అండి, ఆ ఫకీరు, ఆ ముస్లింగా ఉండేటువంటి ఆయన, నువ్వేంటైనా బుద్ధి ఉందా లేదా, బ్రాహ్మణివే పుట్టి అది డిప్యూటీ కలెక్టర్గా పనిచేసిన నీవు ఈ పనులు చేస్తావా, ఎవరైనా అనొచ్చు. అది కాదు, ఇంకా బాగా గుర్తు చేస్తున్నాను ఈ పిఎంసి ఛానల్ ద్వారా, భార్య ఉంది కదండి, పిల్లలున్నారు కదండి. ఈ రోజుల్లో ఎవడైనా ముసలోడైపోయి ఏంది తాతయ్య, ఏంది నాన్న, ఏంది పిచ్చి అనడం లేదు. ఈ బాబా భక్తి అనేది ఎట్లాంటి ఒక క్రేజ్ లాగా అయిపోయింది. కానీ ఆ రోజుల్లో అండి, ఆ రోజుల్లో అసలు ఎవరికి తెలియదు కదా, ఎవరికి తెలియదు, విమర్శించేవాళ్ళు చాలామంది. మరి అట్లాంటి ఆ రోజుల్లో హేమా డిప్ ఆ ఈ అన్నా షాప్ దెబ్బలకి ఎంత కష్టపడి ఉండాలి. అందుకని నేను ఈ ఛానల్ ద్వారా గుర్తు చేస్తున్నాను, మననం చేసుకునే మీ అందరి, నేను మననం చేసుకున్న మీ అందరి వినే మీ అందరికీ నమస్కారం చేస్తే చెప్తానంటే ధైర్యం సంతరించుకుందనా. ఎందుకంటే ఎట్లా ఉండాలంటే, నువ్వు గెలుస్తావు అని అనుకోండి, ఏదో క్రికెట్టో ఏదో హాకీ ఏదో ఆడుతుంటాడు, నువ్వు గెలుస్తావని ఎవరన్నా అనుకోండి, నేను గెలుస్తానని గర్వం కాదండి. అక్కడ ఒక రకంగా చెప్పాలి, ఆ గెలవడానికి ఎంత కష్టపడాలి, ఏ రకమైన సాధన చేయాలి, అది మినిట్ టు మినిట్ ఎంత భయంకరంగా ఉంటుంది. కాబట్టి ధైర్యం సంతరించుకుంది అన్నాడండి. ఆ పదం ఎంత గొప్ప. అందుకని ఈ పిఎంసి ఛానల్కు ప్రత్యేకించి నిర్వాహకులకు అందరికీ నేను నమస్కరిస్తున్నది ఏంటంటే, నాకు ఇది గొప్ప ఖజానాగా తయారైంది. ఎందుకంటే నేను ఈ రకంగా మామూలుగా అయితే ఎవరైనా 5 మందో 10 మందో ఉంటే చెప్పడానికి అవకాశం, ఈ రకంగా చెప్పాలంటే అసలు రావాలి కదా. కానీ ఈ ఛానల్ ద్వారా వినడం సారు మీరు కాదు, వివరంగా చెప్పండి, ఏ ఇబ్బంది లేదు అనడం, ఆ రకంగా అది జరగడం, అదే వాళ్ళు అన్నారు నేనేదో చెప్తాను కాదండి. ఇప్పటికీ 22-23 ఎపిసోడ్స్ ఇన్ని జరుగుతూ ఇంత నిశ్చింతగా ఇంత హాయిగా. అందుకనే ఈ ధైర్యం సంతరించుకుంది హేమాడి పంతకి ధైర్యం, నేను అనే అహంకారం లేకుండా కష్టాలను అనుభవిస్తా, కష్టాలు పడతా, ఎవరెవరినా విమర్శించినా, ఎవరు ప్రశంసించినా చూడండి బా ఇంత మంచి పని చేస్తున్నావయ్యా, ప్రశంసకు పొంగిపోయేది లేదు, విమర్శలకు కుంగిపోయేది లేదు. అదే ధైర్యం సంతరించుకుంది, నా మనసులో భావార్థాన్ని తెలుసుకొని అనుజ్ఞపూర్వకంగా అన్న మాటలు ఇవి, కథలు విశేషాలు అనుభవాలను యథాతథంగా సేకరించమును హేమాది పంత్ అడిగితే మాధవరావు దేశ్పాండేకి చెప్తున్నారు. ఏమని బాబా చెప్తున్న మాటలు చెప్తున్నారు ఇక్కడ, నా మనసులో భావార్థాన్ని తెలుసుకొని అనుజ్ఞపూర్వకంగా అన్న మాటలు ఇవి. ఎవరు బాబా? హేమాది పంత్తో అన్నారట. కథలు విశేషాలు అనుభవాలు, కథలు విశేషాలు అనుభవాలు యథాతథంగా సేకరించబడు. దాంట్లో అందుకే చెప్తా చూడండి, ఆయన ఆయన అదే కాళిదాసు గారి కవిత్వం కొంత, నా పైత్యం కొంత అని ఏదో ఆయన చెప్పాడండి, కాదండి ఈ రకంగా నేను అనుకున్నానండి ఇట్లాంటి మాట అనకూడదు. ఎందుకంటే చూడండి, ఫస్ట్ అసలు కథ, ఆ కథలో ఉండే విశేషాలు, ఆ తర్వాత అనుభవాలు,
ఇవి మూడు. ఎందుకంటే కొంతమంది కథ చెప్తారండి, ఆ కథలో విశేషాలకు వచ్చేటప్పటికి ఏవో తన మాటలు చెప్తారు, తర్వాత వాళ్ళ అనుభవాలు ఏదైనా చెప్పా. అనుభవం ఇట్లా రాస్తే బాగుండదండి, అందరూ బాగా నచ్చదండి, మనం ఇట్లా రాస్తే బాగుండు మీ అనుభవాన్ని అంటుంటారు. మీకు చాలామంది ఇట్లాంటి మాటలు వింటుంటారు. చూడండి బాబా హేమ మాధవరావుతో అన్న మాటలను హేమాడిపంతి సచ్చిత్రరావు ఏమిటండి, నంబర్ వన్ కథ విన్నది ఉన్నట్టుగా రాయి కథ. నా గురించి ఎవరు ఏ కథ చెప్పినా కథ ఉన్నది అంటే ఆ కథలో ఉండే విశేషం ఏదైతే ఉందో అది కూడా రాయి. మూడవది అనుభవం కూడా రాయి. యథాతథంగా సేకరించు, రాయగాదు, ఆ చెప్పింది చెప్పినట్టుగా దాన్ని కలెక్ట్ చేయి. వ్రాసినవి భద్రపరుచుకోమను, బాబా చెప్తున్నారండి మాధవరావుతో భద్రపరుచుకోమను. భద్రపరుచుకోమని అంటే ఈ రోజులో రికార్డింగ్లు ఇవన్నీ ఉన్నాయండి, ఆ రోజులు ఏం చేయాలి, రాసుకోవాలి, అంతే కదా. భద్రపరుచుకోమను, అతనికి నా పూర్ణ సహకారం ఉంటుంది, అతను కేవలం నిమిత్త మాత్రుడే, నేనే నా కథ వ్రాయించుకుంటాను. అది మాధవరావుతో అన్నాడండి, ఆయన అక్కడే ఆయనతో అనొచ్చు కదా, కానీ అడిగిచ్చింది ఆయనతో కదా, అందుకని మాధవరావుతో అంటున్నాడు. రాసినవి భద్రపరుచుకోమను అని చెప్తూ నేనే నా కథ రాసుకుంటాను, భక్తుల కోరిక పూర్తి చేస్తాను. అందుకని నేనేదో ఆయన ఏదో రాసుకుంటాడు కదా, నేనే నా కథలు రాసుకుంటాను, భక్తుల కోరిక పూర్తి. అందుకని ఎందుకట భక్తుల కోరిక పూర్తి చేస్తాను, ఈయన నిమిత్తం మాత్రంగా చేసి. అతను అహం వృత్తి తొలగించి, అంటే నేను నేను అనే అహం వృత్తి తొలగించి దాన్ని నా పాదాలపై పెట్టాలి. ఎప్పుడైతే అహం అనేటువంటి లేదో చేస్తుండో, వ్యావహారికంగా ఎలా ప్రవర్తించినా, వ్యావహారికంగా ఎలా ప్రవర్తించినా వారికి నేను పూర్ణ సహకారం చేస్తాను. చూడండి అంటే వ్యావహారికంగా అంటే ఎప్పుడూ ఆధ్యాత్మికంగా కాదు కదండి, ఎప్పుడూ భగవంతుడు 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 గురువు గురు అల్లేవు. ఏదో చిన్న చిన్న విషయాలు కానీ పెద్ద పెద్ద విషయాలు కానీ భార్య పిల్లలు అవి ఇవి ఏవో ఉంటాయి కదా. అందుకని ఇక్కడ అంటున్నాడు వ్యావహారికంగా ఎలా ప్రవర్తించినా, అంటే భార్యతో కానీ పిల్లలతో కానీ వేరే వాళ్ళతో కానీ ఎలా ప్రవర్తించినా వారికి నేను పూర్ణ సహకారం చేస్తాను. చూడంటే నీ వ్యవహారంలో నీ వ్యావహారికల్లో నువ్వేదో మారిపోనక్కర్లా, నువ్వు మామూలుగా డూ యువర్ డ్యూటీ. నీ ఆఫీసులో కానీ నీ ఇంట్లో కానీ నీ తల్లిదండ్రులతో కానీ నేను నీకు సహకరిస్తాను. ఈ కథ విషయంలోనే కాదు, అంటే నా గురించి ఏదైతే రాయాలనుకున్నా ఈ కథ విషయంలోనే కాదు, వారి ఇంటి వ్యవహారంలోను శ్రమిస్తానన్న. ఎంత గొప్ప మాట అన్నారండి బాబా, ఆయన శ్రమిస్తాడట. నిజంగా చాలా విశేషమైనటువంటి విషయం ఇది. మన కోసం అంటే నమ్ముకున్న వాళ్ళ కోసం ఆయన శ్రమిస్తాడట. ఎవరైనా మనం శ్రమించాలి కానీ ఆయన శ్రమించడం అండి. కాబట్టి ఈ రకంగా బాబా ఇచ్చే ఆ వాగ్దానం, బాబా ఇచ్చే ఆశీర్వచనం ఎంత గొప్పగా ఉంటుందో హేమాధిపంతుగా అన్నాసాహెబ్ దబోల్కర్కు, హేమాది అదే మాధవరావు దేశపాండేకు ఏం చెప్పారో ఆ విషయాలను యథాతథంగా, అంటే ఎక్కడా నీ కవిత్వం వద్దు సేకరించు, కానీ నీ ఇంటి వ్యవహారాల్లో కూడా నేను సహకరిస్తానని చెప్పి అందుకోసం నేను నేను శ్రమపడతా. ఎందుకు ఇట్లా చేస్తున్నాడు ఈయన, పిల్లల మీద మమకారం ఏంటి, ఈ పెళ్ళం మీద ఇదేమిటి మోజు అనుకుంటా కాదు నేను, అంటే ఆ రకమైన మమకారాలు అహంకారాలు వ్యవహారాలు ఏ జరుగుతున్నా కూడా నేను కష్టపడి వాటి నుండి కాస్తంత నీకు కాస్త అదేది మర్చిపోయినట్టుగా చేసి నా పని నేను చేర్చుకుంటా. అందుకని వాళ్ళని వదిలే. చూడండి ఇంత చక్కగా ఇంత వివరంగా ఇంత చెప్తున్నటువంటి ఈ విషయాలను మిగతా ఎంత గొప్పగా నేను శ్రమిస్తానన్నారంటే దేనికోసం శ్రమిస్తాడండి ఆయన, భక్తుల కోసం శ్రమిస్తాడు. దేనికోసం శ్రమిస్తున్నాడండి సాయిబాబా, సచ్చరిత్ర కోసం శ్రమిస్తాడు. అందుకనే ఈ పిఎంసి ఛానల్లో నేను ఆయన ఇంత శ్రమిస్తానని హేమాధిపంతుకు మాట ఇచ్చారంటే మనం ఎంత శ్రమించాలండి. కానీ మనం ఏమి శ్రమించనక్కల్లా, ఈ పిఎంసి ఛానల్ ద్వారా గుర్తు చేస్తున్నాను, మననం చేసుకుంటే చాలు, గుర్తు చేసుకుంటే చాలు, ఇలా వింటూ ఉంటే చాలు, ఇంతకంటే పెద్ద శ్రమ అనక్కల. ఇదే దీనికే ఆయన తబ్బిపోయిపోతాడట, ఎవరు సాయిబాబా. కాబట్టి ఇంత గొప్ప అనుగ్రహం మనం పొందగలిగినటువంటి స్థితిలో మనల్ని అనుగ్రహి మనకు అవకాశం ఇస్తున్న పిఎంసి ఛానల్కు మరొకసారి కృతజ్ఞతలు చేస్తూ, తర్వాత ఈ కథలో అంటే ఈ సచ్చరిత్రలో ఏ రకంగా బాబా అనుగ్రహాన్ని ఎలా మనం పొందగలుగుతాము ఆ విషయాలు కథలను మనం తర్వాత ఎపిసోడ్లో మనం విందాం. కరచరణ కృతం వా కాయజం కర్మజం వా శ్రవణ నైనజం వా మానసం వా అపరాధం విహితమహితం వా సర్వమేత క్షమస్వ జయ జయ కరుణాబ్ధే ప్రభో శ్రీ సాయినాథ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ్.